భయ్యా ఇప్పుడే రంగపల్లి సినిమా చూశాను భయ్యా, సినిమా చాలా బాగుంది, లుక్స్ కూడా అదిరిపోయినాయి. నాగశౌర్య అది సిక్స్ ప్యాక్ కాదు భయ్యా, రైల్వే ట్రాక్ భయ్యా. నువ్వు సూపర్ ఎరగదీస్తో సినిమా, ఎంత కొత్త కొత్త వాళ్ళందరికీ కొత్త కొత్త ఛాన్స్లు ఇచ్చి నిజంగా ప్రూవ్ చేసుకున్నావు భయ్యా నువ్వేంటో. నిజంగా సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్ వర్షన్ బాగుంది, ఇంకా అన్ని పక్కన పెట్టుకుంటే హీరో ఎంట్రీ భయ్యా అదిరిపోయింది. ఇకపోతే ఇంకా సినిమా చూడగానే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ భయ్యా. ఆ ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేశారా? ఒక కామెడీ ఎలా వెళ్ళిపోతుంటుంటే అలాగ మళ్ళీ సస్పెన్స్ భయ్యా, మళ్ళీ కొంచెం రొమాంటిక్ సీన్లు భయ్యా. దాని తర్వాత చూసుకున్నట్లయితే ట్విస్టుల మీద ట్విస్టులు భయ్యా, మామూలుగా లేదు. ఇంకా మన అదే మళ్ళీ ఖుషి సీన్స్ ఏమున్నాయి భయ్యా, అప్పుడెప్పుడో మనం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భూమిక గారి ఖుషి సీన్ అయితే చూసాం, మళ్ళీ సేమ్ సీన్ యాస్టీస్గా రిపీట్ చేశారు. సో చాలా బాగుంది, ఇంక ప్రతి ఒక్క విజువల్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. నాగశౌర్య నువ్వు తోపు భయ్యా, నిజంగా నువ్వు తోపు. ఇరగదీస్తో సత్య కామెడీ ఏం చెప్పాలి భయ్యా, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఇరగదీస్తే నవ్వు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రండి, సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఎంత చెప్పినా తక్కువే. నేను ఖచ్చితంగా చెప్పాలంటే ఈ వారం ఖచ్చితంగా నాగశౌర్యదే. సినిమా ప్రమోషన్ చేశారు, దాని తగ్గట్టుగా రీచ్ అయింది, మంచి వైరల్ అయింది. సో ఇంకే ఓవరాల్గా చెప్పాలంటే సినిమాకి 5 out of 5 భయ్యా, మరి అంత రేటింగ్ ఇవ్వచ్చు, చాలా బాగుంది. సత్యగారి కామెడీ చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అంతా ఇరగదీస్తారు, ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని ఏంటంటే కొంచెం నవ్వు వచ్చినా సరే అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ఇరగదీస్తారు, మరీ ఎక్కువ నవ్వుతే పోదామేమో. సో అలా ఉంది సినిమా. సో ప్రతి ఒక్కరు రండి, సినిమా అయితే మహాబలి సైజ్ సినిమా చూడండి, మంచి ఎంటర్టైన్మెంటు. అదే సినిమా అయితే చూడండి, రంగబలి అదిరిపోయింది. సో ఇంకా ఎంత చెప్పినా తక్కువే, దమ్ముంటే ఆపు నాగశౌర్య, తోపు. థ్యాంక్ యూ అన్న. రంగబలి నిజంగానే మామూలుగా అయితే లేదు. నేనైతే హీరో అన్న నాగశౌర్య అన్న నీ ఎంట్రీతోనే సీట్లన్నీ ఎగిరిపోయినాయి ఫస్ట్. ఆ బాడీ కానీ చూసా, వైట్ షర్ట్ ఏంటన్నా, ఫైట్కి ఎవరైనా సరే వైట్ షర్టా, అది మళ్ళీ మాసిపోవడం నిజంగా న్యాచురల్ ఏంటన్నది నీకన్నా, నీ ప్రూఫ్ అయితేనే. ఆ మధ్యలో హీరోయిన్ వెళ్ళి వైజాగ్ వెళ్ళి కలవడం, మీ ఇద్దరి మధ్యలో రొమాన్స్, నేనైతే ఖుషి ఎప్పుడోనా చిన్నప్పుడు అప్పుడు నేను ఇంకా పుట్టున్నా, మళ్ళీ రీరిలీజ్ అయితే చూసా, మళ్ళీ ఆ సీన్ పవన్ కళ్యాణ్ గారి సేమ్ డీటెయిల్ దింపేసావన్నా, తర్వాత సచ్చేయన్న అన్న నీకు ఏంటండి, ఎవరైనా బాగుంటే నువ్వు చూడవు అసలు, ఏంటండి నీ బుద్ధి ఏంటండి, అందులో కూడా నువ్వు కామెడీ అయితే ఒకటి అయితే పుట్టించు, అదైతే హైలైట్ అన్న. నైట్ బాంబు పెట్టిన సీన్ అయితే మామూలుగా కాదు, అక్కడ ఉండి కామెడీ కానీ, నేనైతే సచ్చేయన్న. ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ వైజాగ్ ఒకడు బాగుపడితే మనిషి అవ్వదు, ఆడెవడ ఆశలంట. ఆ డైలాగ్ అయితే పడి నవ్వన్న, ఆ పేరు వినేటప్పుడు కానీ నీ డైలాగులకు కానీ వీటికి అయితే అద్దరిపోయినాయి. తర్వాత వచ్చేటప్పటికి హీరోయిన్ ఆ రొమాంటిక్ సీన్స్ కానీ అబ్బా ఏం ఎక్సలెంటు. మళ్ళీ అన్న కాలేజీలో ఒక లుక్ అయితే ఉంటుంది వేరే లెవెల్లో, నాగశౌర్య అన్న విలను సినిమా ఫస్ట్ అంతా ఒక లెవెల్ అయితే, లాస్ట్కి వచ్చేటప్పుడు మాత్రం మంచి ఫైటు. అసలు మేమైతే అనుకున్నాం అతనే విలన్ అనుకున్నాం, పక్క అతనే చేశారు, అది కూడా నార్మల్ అయితే పెట్టలేదు. ఒక ఫైర్ కాదు, ఫైర్కి కట్ చేసి పెడితే ఎవరు ఉంటారో అది అతను విలన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్షను సార్ మీరు నాగశౌర్య అన్న ఒక లెవెల్ కాదు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఈ వీకే కాదు ఒక రెండు వారాల వరకు నాగ రణబలి నిజంగా రన్న ఆడించేస్తుంది అంతే థియేటర్లో. నేను చాలా 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 బాగుంది, నేనైతే మ్యూజిక్ మామూలుగా అయితే ఉండదు ఏట్లకి అవి ఈ సినిమాకి ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదమ్మా. నేనైతే సత్య అన్న హీరో గారు హీరోయిన్ వీళ్ళ ముగ్గురు కోసం అయితే ఒక్కసారి మనం అయితే చూడొచ్చు. మళ్ళీ ఆ నాన్న మందుల షాపులో వాళ్ళ సొంత షాపులోని డబ్బులు దొబ్బేది అంత స్టోరీ అంతా నేను చెప్పేస్తాను, నాకు అంతలా ఎక్కేసింది. సినిమా అయితే సూపర్ ఉన్నది, మీరు ఒక్కసారి వచ్చి చూసాను రంగబలి, సూపర్ 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 మూవీ అన్న. ఇప్పుడే చూశాను రంగబలి సినిమా, ఏమన్నా సినిమా అన్న, చాలా చాలా బాగుంది. అసలు ఇన్ని రోజుల తర్వాత నవ్వానన్న, మంచి కామెడీతో అన్న సత్య అన్న, అసలు నీ కామెడీ టైమింగ్ వేరన్న, చాలా చాలా ఫుల్ ఎంటర్టైన్ మాత్రం అంటున్నాను, ఫ్యామిలీ మొత్తం ఫుల్గా నవ్వుకునే సినిమా మెయిన్ సత్య అన్న. నువ్వు చేసిన కామెడీ అయితే అంత ఇంత కాదు, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి నీ కామెడీ పంచులతో కానీ నీ ఎక్స్ప్రెషన్తో కానీ చింపేశావు, చాలా చాలా బాగుంది. రంగబలి సినిమా అయితే చాలా చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ కొట్టాడు నాగశౌర్య. సో అందరు పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది, సో మంచి కమర్షియల్ బ్యాక్ ఇచ్చాడు నాగశౌర్య అయితే, చాలా చాలా బాగుంది అన్న. ఆ ట్విస్టులు కానీ హీరోయిన్తో రొమాన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో రంగబలి టైటిల్కి తగ్గట్టు చాలా బాగా చేశారు అందరూ. సో సత్య అన్న మంచి కామెడీ అన్న, నవ్వి నవ్వి చచ్చిపోతాం. కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు, అందరి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. సో ఇంటర్వెల్ సీన్ కానీ దాని తర్వాత వచ్చే ట్విస్టులు కానీ, సో నాగశౌర్య అయితే మంచి హిట్ అన్న. సత్య అన్న కామెడీ మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా మంచిగా చేశారు. సో అందరూ ఫ్యామిలీతో నవ్వే సినిమా అన్నమాట రంగబలి.
ఎవరు మిస్ అవ్వద్దు సత్య అన్న నీకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న హాయ్ బ్రదర్ ఇప్పుడే రంగబల్లి సినిమా చూసా చాలా బాగుంది అద్భుతం అంటారు అద్భుతం మించి ఉందన్నమాట సినిమా చాలా బాగుంది కామెడీ గాని సత్య గారి కామెడీ గాని వండర్ఫుల్ అన్నమాట ఇంటర్వెల్ బిఫోర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఇంకా రచ్చ అన్నమాట మామూలుగా రచ్చలేదు నిజంగా ఏదేమైనా అన్న మామూలుగా లేదు సినిమా హిట్ కొట్టావు చాలా బాగుంది సినిమా సాంగ్స్ గాని సెంటిమెంట్ గాని కామెడీ గాని ఆర్టిస్టులు ప్రతి ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు ఉండరు పాత వాళ్ళు ఉండరు కానీ చాలా బాగుంది సినిమా వండర్ఫుల్ సినిమా అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎవ్రీథింగ్ చాలా గుడ్ మూవీ అన్న ఒకటే మాట అన్న క్లియర్ చెప్పాలి ఖుషి సీన్ ఇప్పటికీ ఎక్కడ చేసినా కూడా ఆ సీన్ అనేది వండర్ఫుల్ హిట్ అవుతుంది ఈ సినిమాలో అంతకు మించి ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారు భూమిక ఉన్న ఆ ఖుషి మూవీకి ఈ సీన్లో ఈ సినిమాలో పెట్టిన ఆ సీను కేక థియేటర్లో మోతలు అంటారు కదా మోతలు సత్యన్న కామెడీ ఏంటన్నా మామూలుగా లేదు నేను చెప్తున్నా కదా సినిమాలో కామెడీ సెంటిమెంట్ ప్రతిది ఎవ్రీథింగ్ ఉంది అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కానీ అలాగే ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి ఇప్పుడు సినిమా హిట్ సినిమా అన్నప్పటికీ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంది అన్నమాట ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వండర్ఫుల్ అనుకోవచ్చు కానీ సినిమా మొత్తంలో హైలైట్ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ సూపర్గా ఉందన్న అన్న నాశ్యూర్ అన్న ఏదేమైనా ఇచ్చి పడేసినా సూపర్ హిట్ మూవీ నాకు ఆ లొకేషన్స్ కానీ కెమెరామ్యాన్ కానీ పనితనం కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉందంటే అబ్బో ప్రతి సీన్కి ఆ కెమెరామ్యాన్ గారు పనితనం చూపించేశారు అలాగే డైరెక్టర్ గారు వండర్ఫుల్ సార్ ఒక మంచి స్టోరీ ఒక నాగేశ్వరన్నకి ఇవ్వడం ఈ సినిమా హిట్ కొట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది వండర్ఫుల్ అన్న నాకు మనస్ఫూర్తిగా నచ్చిన సినిమా అన్న బ్రో ఇప్పుడే చూసాను బ్రో రంగబలి బలి కాదు బలి ఇచ్చేసాడు ఆ తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ విలేజ్ గురించి మన సొంత ఊరు అయితే ఎలా ఉంటుంది మన సొంత ఊరిలో మన పవర్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా బాగా చూపించాడు నాగశౌర్య అన్న యాక్టింగ్ ఉంది భయ్యా ఆ బాడీ ఏంది సార్ ఎలా పెంచారన్న అసలు మీరు వేరే లెవెల్ ఉంది ఏమాత్రం ఒక పాన్ ఇండియా స్టార్ ఎలా చేస్తాడో అలా చేశాడు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇంకోటి ఈ మూవీలో ఆ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ యాక్టర్స్ కానీ ఎక్కడ ఏమాత్రం తగ్గలేదన్న వేరే లెవెల్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్స్ కానీ ఆ కామెడీ చూపించే విధానం కానీ చాలానే చాలా నచ్చింది ఇంకొకటి మెయిన్ మన సత్య అన్న గురించి చెప్పాలి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా గట్టి కంబ్యాక్ ఇచ్చాడు మామూలు కామెడీ లేదు ఒక్కొక్క సీన్ పడి పగిలిపోయేలా నవ్వుకుంటాం అలా ఉంది చాలానే చాలా నచ్చింది నాకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి స్టెప్ జానీ గారు నాగశౌర్య గారు వేసిన స్టెప్ అయితే ఊపింది అన్న ఒక ఊపు థియేటర్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత స్వాగతం చేశారో మేబీ ఆయన మ్యాచ్ చేయడం కరెక్ట్ సరిపోదే వాళ్ళు సేమ్ అలాగే డిటోలో చేశారు బాగా చేశారు ఇంకా ఇంకోటి ఖుషి సీను వేరే లెవెల్ వచ్చింది అన్న సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి రాని ఖచ్చితంగా ఫుల్ఫిల్ ఎంజాయ్ చేస్తారు ఈ వీక్ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ నాగశౌర్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి ఈ మూవీ చాలా కంబ్యాక్ అనుకోవచ్చు ఒక వైలెన్స్లో కూడా ఒక సైలెంట్ మెసేజ్ అనేది రంగబలే అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు ఆ కిష్ట అనేది ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక మంచి జోష్ ఉంటుంది ఫ్యామిలీ నేపథ్యంలో మోరల్ వాల్యూస్కి సొంత ఊరిని సొంత స్నేహితుల్ని ఎవరు మర్చిపోరు ఆ డిస్టెన్స్ అనేది కెరీర్ ఏంటి అనేది ఆల్ ఎలిమెంట్స్లో కామెడీ యాంగిల్ కూడా సత్య చేసిన ఒక పైశాచిక ఆనందం అనేది చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఫన్గా అనిపించింది సెకండ్ హాఫ్ కూడా వాల్యూస్ తగ్గట్టుగా రెస్పాన్స్ అయ్యారు బట్ ఎస్ఎల్వి బ్యానరు ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు ఆల్రెడీ దసరాతో ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆ దసరా ఫ్లేవర్ కూడా ఈ మూవీకి నాగశౌర్య జస్టిఫికేషన్ ఇచ్చాడు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ నాగశౌర్య ఇండస్ట్రీని మలుపు తిప్పింది ఆ బాహుబలి ఇప్పుడు మళ్ళీ తర్వాత చాలా రోజుల చిన్న సినిమాలో మలుపు తిప్పబోతుంది మన రంగబలి నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే సూపర్ ఉంది భయ్య ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉందంటే మంచి ఎంటర్టైన్ అనమాట మంచి ఫుల్ కామెడీ అనమాట ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అవుతానే ఒక హీరో ఎంట్రన్స్తోనే తర్వాత హీరోకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సత్య మన సత్య కామెడియన్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు ఫస్ట్ హాఫ్ అంతా ఆయన కామెడీ హైలైట్ అనమాట మంచి కామెడీ మంచి యూత్ ఎంటర్టైన్ మంచి అంటే ఒక గాలి తిరిగే కుర్రోడు ఆయన ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందని మెయిన్ యాజిటీస్గా ఒక నాగశౌర్య రియల్గా ఎలా ఉంటారు అలాగే చూపించారు చాలా చాలా బాగుందన్న సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఫస్ట్ హాఫ్ చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అనమాట చాలా నవ్వు నవ్వుకుంటారు అలాగే మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఈ అమ్మ మామూలుగా లేదు అంటే నాగశౌర్య పర్ఫార్మెన్స్ పీక్స్ అన్నమాట అంటే మనకి నాగశౌర్య గారి సినిమాలన్నీ కూడా ఇప్పుడు కొంచెం మర్చిపోయే టైంలో మంచి బూస్టింగ్ ఇచ్చారు ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట మామూలుగా ఉండదు అసలు యాక్టింగ్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య గారు కానీ సప్తగిరి గారి కామెడీ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అయితే లాస్ట్ చెడుని ఎంత ఎలివేట్ చేస్తున్నారో మంచిని ఎంత తొక్కేస్తున్నారు అనేది సినిమాలో చూపించారు
మంచి కాన్సెప్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాగశౌర్య గారు పీక్స్ అసలు రంగబలి కాదు రంగబలే సినిమా చూసిన వాళ్ళందరూ రంగబలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రంగబలే బలే గుందర అంటారు అన్నమాట ఆ టైటిల్ డిఫరెంట్ ఆ టైటిల్ పెట్టే కథ ఉంటుంది చాలామంది సినిమాలకి ఆ టైటిల్స్ ఏదో నాన్సింగ్ అయినా కూడా ఈ సినిమా ఆ టైటిల్ బట్టి మెయిన్ స్టోరీ వెళ్తుంది హీరోయిన్ అయితే మాత్రం అసలు ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది అసలు సీట్లో ఎవరైతే కూర్చోలేదండి నిజంగా అంత బ్యూటిఫుల్ హీరోయిన్ అసలు ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది ఆ హీరోయిన్కి బాగా ఎంజాయ్ చేస్తారు భయ్యా రంగబలి సినిమా భయ్యా నన్ను బలి చేసిన భయ్యా సూపర్ ఉంది మామూలుగా లేదు బ్రహ్మాండంగా ఉంది కామెడీ కానీ హీరో కానీ చాలా హీరో అయితే మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా చేసిండు హీరోయిన్ కూడా బాగుంది చాలా అందంగా ఉంది హీరోయిన్ నడమ అయితే సూపర్ ఉంది భయ్యా సూపర్ ఉంది సినిమా ఇంకోటి ఏంటంటే కామెడీ ఫైట్స్ మ్యూజిక్ సాంగ్స్ మన సత్యం గారి కామెడీ మొత్తం బాగున్నాయి కానీ నేను ఒక్కడ హట్ అయిన భయ్యా ఆ హీరోయిన్ గారికి ఈపిన ఈయన వాయిస్తున్నారు అది కరెక్ట్ కాదు హీరోయిన్కి నడుము మీద వాయించాలి ఈయన ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఈపి మీద కాదు వాయించేది హీరోయిన్ నడుము మీద వాయిస్తే బాగుంటుంది ఎల్కేజీ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎల్కేజీ వాళ్ళు కూడా అర్థమవుతుంది చాలా 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 బాగుంది ఆ రంగబలి సినిమా చూసిన తర్వాత నేను బలైపోయినా ఎందుకంటే హీరోయిన్ నడుము చూసి నేను తట్టుకోలేకపోతున్నా ఇప్పుడు నా లవర్ యాడ్ను నేను ఎత్తుకుంటూ పోవాలా సూపర్ ఉంది సినిమా సూపర్ 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 ఐ లవ్ యూ హీరో ఐ లవ్ యూ హీరోయిన్ ఐ లవ్ యూ డైరెక్టర్ సత్య కామెడీ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో సత్య కామెడీ లాస్ట్ మన సప్తగిరి కామెడీ కూడా చాలా బాగుంది కామెడీ అయితే చాలా బాగుంది ఇప్పుడే చూసినా రంగబలి మామూలు లేదనా అంటే ఈ వారంలో వచ్చిన పెద్ద బాహుబలి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా మామూలు లేదనా నా బర్త్డే అన్న ఈరోజు సో నేను మూవీ చూద్దామని వచ్చిన నా బర్త్డేకి అయితే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన నాగశౌర్య అయితే నాగశౌర్య అన్నకి ఒక మంచి కంబ్యాక్ అన్న మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడ్డాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలు లేదన్న ఫుల్ హిలేరియస్ కామెడీ మన సత్య గారు మాము ఆయన పేరు మీదనే మొత్తం కామెడీ ఉంటుంది లోపల చూస్తే మాత్రం ప్యాక్ అయిపోతారు అండ్ ఒక్క ఇంచ్ కూడా మనకు అసలు బోర్ అనేది ఉండదు ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీ విత్ మంచి అంటే మంచి టైమింగ్తో కూడుకున్న కామెడీ ఉంటుంది అన్న అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లు అన్న ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు అంటే ఒక రంగబలి అంటే ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు మూవీని ఎక్కడ కూడా మనకు 5 మినిట్స్ కూడా బోర్ కొట్టదు అండ్ మంచి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న ఇది అంటే ఫ్యామిలీతోటి మన పిల్లలందరం ఎంజాయ్ చేసే ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు నాగశౌర్య అన్నకి మంచి కంబ్యాక్ అని చెప్తున్నా కదా మంచి కంబ్యాక్ మూవీ సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అండ్ ఇలాంటి సినిమాలని ఆదరించండి అన్న చెప్తున్నా కదా నా బర్త్డే రోజు నేను చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా శౌర్య అన్న లవ్ యూ అన్న నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నేను ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా రంగబలి శౌర్య నాగశౌర్య హీరో మామూలుగా మూవీ తీయలేడనా ఫుల్ కామెడీ యాక్టింగ్ అయితే చింపేశాడన్న ఏమన్నా నా అన్న బర్త్డేకి ఈరోజు మూవీ చూద్దామని వచ్చినా కానీ ఒక రేంజ్లో చూపించిండు మూవీ అయితే కామెడీ అయితే చింపి వాడేసిండు అన్న మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న నేను చూసినా అంటే అన్ని మూవీస్లో ఒక కామెడీ మూవీ ఒక రేంజ్లో అంటే అనిపించింది హీరోయిన్ హీరో కామెడీస్ మామూలు ఇట్లా స్టోరీ అయితే చాలా బాగుంది మీరు కూడా అందరు వచ్చి చూడాలని రంగబలి మూవీ చూసేటప్పుడు చాలా చాలా బాగుందన్నమాట కానీ నా పేరు సపోటా సాయి సపోటా సాయి స్టైల్లో చెప్పాలి కాబట్టి సపోటా సాయి స్టైల్ ఏంటంటే పాటల రూపంలో చెప్తారు కాబట్టి సో ఈ సినిమాల కారణం పాట అంత కనెక్టింగ్ అనిపించలేదు కాబట్టి దిగినాక సాంగ్ తీసుకుందాం చూసి 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 వచ్చా రంగబలి సినిమా చూసి వచ్చా మామ విను 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 వినరా మామ సాంగులో రివి చెబుతా వినరా కామెడీ కదా ఇది నవ్వుకుంటావురా నాగశౌర్య కామెడీతో పిచ్చెక్కించాడురా హీరోయిన్ అందాలతో మతి పోగొట్టిందిరా పవన్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఇట్టిరా ఆట పెట్టి పాట పెట్టి అందరినీ కూర్చోబెట్టి అన్ని యాంగిల్స్లో సినిమా తీసినావురో సినిమా బాగుంది చూడరో మామ పక్క సూపర్ హిట్టురో మామ ఏలూరు కుర్రవాడురో మామ ఏలూరు కుర్రలంటారా బాబు ఇలా రంగబలి చాలా చాలా బాగుంది నాగశౌర్య గారి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మంచి కామెడీ గురించి తీసుకున్నారు అసలు సత్య కామెడీ ఇరగదీసిందనమాట అసలు ఊర్లో మన సొంతూరులో ఉంటే ఎలా ఉంటుంది బ్రతికితే ఎలా ఉంటుంది మన సొంతూరులో రాజు రాజే ఎంతైనా సరే బయట ఊర్లో కాదు సొంతూరులో రాజు రాజే అని చెప్పడం ఈ కథ యొక్క సారాంశం అనమాట కామెడీ మూవీ ఇరగదీశారు పవన్ బలంశెట్టి గారు తాడేపల్లిగూడెం వాసులు అలాగే ఏలూరు నాది కూడా సో నాగశౌర్య గారికి మా ఏలూరే కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నాగశౌర్య థ్యాంక్ యూ సో మచ్ మూవీ చూశాను నాగశౌర్య అన్న మళ్ళీ హిట్ కొట్టేస్తాడు అన్న చాలా రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్తో బయట మనకి వచ్చాడు సో సినిమా మొత్తానికి సత్య అన్న కామెడీ మెయిన్ అన్న వైజాగ్ సైడ్ మంచి మంచి లొకేషన్స్ చూపించాడు సో సాంగ్స్ కానీ మరి
హీరో సిక్స్ ప్యాక్ కానీ సూపర్గా చేశాడన్న. అసలు ఫైట్స్ ఫైట్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ అసలు. సో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్లు అయితే ఇంకా సూపర్ ఉంటాయి. ఇంకా సినిమా మొత్తానికి అయితే సత్య అన్న కామెడీ సూపర్ అన్న. వీకెండ్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక మంచి సినిమా చూడాలనుకుంటే రంగబలి సినిమా చూడండి, సూపర్గా ఉంటుంది. ఆ సూపర్ అన్న అసలు మామూలుగా లేదు అయితే సేమ్ మరి కృషి చూసినట్టే అనిపించింది, సూపర్ అనేది ఎక్సలెంట్ అన్న. డైరెక్టర్ కొత్తవాడైనా సరే అన్న మామూలుగా ఇదిలేదన్న డైరెక్టర్ అయినా సూపర్ తీశారన్న పవన్ అన్న. మొత్తం ఆల్ ద బెస్ట్ అన్న రంగం.